वेलकम टू मई टाक शो नेनु मी डॉक्टर हिप्नो कमलाकर मा दग्गरिकि एंतो मंदि ज्ञापक शक्ति समस्यलतो वस्तुंटारु वास्तवानिकि तगिन जाग्रत्तलु तीसुकोवडं द्वारा एवरिकि वाळ्ळु ज्ञापक शक्ति समस्यलु परिष्करिंचुकोवडानिकि चक्कटि अवकाशं उंटुंदि ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను మనకెంతో సామర్థ్యం ఉంటుంది ఆ సామర్థ్యాన్ని తగినట్లుగా మన వ్యవహార దక్షతను ప్రదర్శించడానికి ఒక్కోసారి జ్ఞాపక శక్తి లేకపోవడం అడ్డుగా మారుతూ ఉంటుంది ఫలితంగా మనం వెనకబడిపోతాం అయ్యో వెనకబడుతున్నామని దిగులు కాస్త తీవ్రమైన అసంతృప్తికి దారితీస్తుంది చివరికి అదొక పెద్ద మానసిక సమస్యకు కూర్చుంటుంది అలా ఒకటేమిటి అనేక పరివసానాలు ఏర్పడొచ్చు కాబట్టి జ్ఞాపక శక్తి విషయంలో అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలి అసలు జ్ఞాపక శక్తిని క్షీణించడానికి గల కారణాలు ఏమిటో ఒకసారి పరిశీలన చేద్దాం ఒకటి సరైన సమాచారం లేకపోవటం రెండు మెదడులో ధమనులు బిగుసుకుపోవటం మూడు మెదడుకు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం నాలుగు మెదడుకు ఆక్సిజన్ తక్కువైపోవటం ఐదు బలహీనత ఆరు నాడి వ్యవస్థలో లోపాలు ఏడు మనకున్న శక్తి అంతా పలు విషయాలకు పలు పనులకు పనిచేయటం ఎనిమిది బ్రెయిన్ నిండా ఎమోషనల్ సమస్యలు ఆక్రమించి ఉండటం తొమ్మిది ఆల్కహాల్ అలవాటు లేదా డ్రగ్స్ అలవాటు కలిగి ఉండటం పది వ్యవస్థీకరణ లోపించటం పదకొండు లోపభూయిష్టమైన అలవాట్లు కలిగి ఉండటం పన్నెండు మత్తు మందులను ట్రాంక్విలైజర్స్ లేదా నొప్పి నివారణకు వాడే మందులు ఎక్కువ కాలం పాటు వాడటం పదమూడు వ్యాయామం చేయకపోవటం పద్నాలుగు శరీరంలో వ్యర్థ పదార్థాలు చేరటం మరి పరిష్కారాలు ఏమిటి కారణాలు తెలిసాయి వాటిని సరిదిద్దుకునే క్రమంలో మనకు కొన్ని పరిష్కార మార్గాలు ఉండాలి స్ట్రెస్ నివారణను పరిశోధించిన శాస్త్రవేత్తలు మనస్తత్వ నిపుణులు ఇతర రంగాలకు చెందిన అధ్యయనకర్తలు సూచించే కొన్ని మార్గాలను పరిశీలిద్దాం ఒకటి స్వచ్ఛమైన ఆహార అలవాట్లు కలిగి ఉండాలి మీ మనసును శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీ నాడీ వ్యవస్థ రక్తనాళాలు పునరుజ్జీవింప తగినట్లుగా అప్పుడప్పుడు క్రమం తప్పకుండా ఉపవాసాలు చేయాలి రెండు మాంగనీస్ మెగ్నీషియం భాస్వరం ఫాస్ఫరస్ కాల్షియం వంటి బి రకానికి చెందిన విటమిన్లు ఎక్కువగా తీసుకోవాలి మూడు మీలో జ్ఞాపక శక్తి క్షీణత మరీ ఎక్కువగా ఉందని మీకు అనిపిస్తే బి విటమిన్లతో పాటుగా ఇమ్యునో యాసిడ్లు ఎక్కువగా గల పదార్థాలను భుజించండి నాలుగు పంచదార పిండి పదార్థాలను తగ్గించండి నిల్వ చేయటానికి రసాయనిక పదార్థాలు చేర్చబడిన ఆహార వస్తువులు కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్రత్యేక పద్ధతిలో చేయబడిన టిన్డ్ ఫుడ్స్ని కానీ తినకండి ఐదు రిలాక్సేషన్ టెక్నిక్స్ను ఫాలో అవ్వండి ఆరు మీ మనసుకు రక్షణ కల్పించే చిట్కాలను అనుసరిస్తూ ఎప్పటికప్పుడు మీ మైండ్ను పలు సమస్యల భారం నుండి విముక్తి పరుస్తుండండి ఏడు మెడిటేషన్ చేయండి ఎనిమిది ఏదైనా ఒక విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని మీ మైండ్లో మూడు సార్లు రిపీట్ చేసుకోండి తొమ్మిది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాన్ని మీరు మర్చిపోలేని ఒక మనోచిత్రంతో ముడిపెట్టి ఉంచండి ఆ మనోచిత్రం బాగా గంభీరమైనది కావచ్చు లేదా హాస్యాస్పదమైనది అయినా కావచ్చు పది ప్రతిరోజు మీరు చేయవలసి ఉన్న వాటిని లిస్టుగా రాసుకోండి ఒక్కొక్కటి పూర్తి కాగానే దాన్ని టిక్ చేయండి పూర్తి కాని వాటిని మరుసటి రోజు జాబితాలోకి చేర్చండి ఎప్పుడు ఒక పెన్ను కాగితం జేబులో పెట్టుకోండి మర్చిపోకూడదు అనుకున్న వాటిని రాసి పెట్టుకోండి పదకొండు డైరీ రాయటం అలవాటు చేసుకోండి మీరు ఏ ఏ విషయాలను సులభంగా మర్చిపోతున్నారో మరే విషయాలను ఎక్కువ కాలం పాటు జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటున్నారో డైరీ ద్వారా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు మీరు ఏ కోపకు చెందిన వాటిని మర్చిపోతూ ఉన్నారో వాటిని మర్చిపోకుండా ఉండటానికి ఆయా విషయాల్లో మీ జ్ఞాపక శక్తిని సరిదిద్దుకోవటానికి మీరు చర్యలు చేపట్టగలుగుతారు పన్నెండు మీకు వీలైనప్పుడల్లా మెమరీ భంగిమను పెట్టి ఉంచండి తలను బాగా కిందకి ఉంచి మీ గడ్డం మీ ఛాతికి అంటుకుపోవటానికి ప్రయత్నిస్తున్నంతగా తలను మాత్రమే వంచండి ఇలా తలను వంచేటప్పుడు మీరు మీ భుజాన్ని కిందికి వాల్చవలసిన అవసరం లేదు దీనిని మెమరీ భంగిమ అంటారు ఇది పెడుతూ ఉండటం వల్ల మీ మెదడుకు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ సరఫరా అవుతుంది మీ జ్ఞాపక శక్తి మరీ క్షీణించిందనే ఫీలింగ్ ఉంటే ఈ భంగిమను ఎక్కువసార్లు పెట్టండి రోజు దీన్ని ప్రాక్టీస్ చేయండి మీరు ఈ భంగిమను మీకు తిరిగి దొరికినప్పుడల్లా పెట్టుకోవచ్చు బస్టాండ్లో బస్సు కోసం నిరీక్షిస్తూ చేతిలో ఉన్న పత్రికను చదువుకుంటున్న నెపంతో దీన్ని పెడుతూ ఉండొచ్చు ఇక ఆఫీసర్ అయితే మీ ఇష్టం ఇంటి దగ్గరైనా మరీ ఇష్టం పదమూడు ఇదే విధంగా మీ నాడీ వ్యవస్థకు వెన్నుముకకు మెడకు తగిన వ్యాయామాలు తప్పనిసరిగా చేయండి అందువల్ల ఆయా ప్రదేశాల్లో పెరిగిపోయిన టెన్షన్ రిలీజ్ అవుతుంది పద్నాలుగు మీ ఎమోషనల్
లైఫ్ పట్ల దృష్టి పెట్టండి. మీలో ఉద్వేగ భారం మరీ పెరిగిపోకుండా ఎవరి సహాయమైన అవసరం కాగలదేమో పరిశీలించండి. మీ కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువుల సహకారాన్ని తీసుకోండి. మనోభారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ మైండ్ను ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే. 15. ఆత్మవిశ్వాసం లేకపోవటాన్ని, ప్రతిదానికి భయపడిపోవటాన్ని తగ్గించుకోండి. 16. సమస్యను చూసి దిగ్భ్రమ చెందకండి. ఆ సమస్యను అధిగమించేంత వరకు, అందుకు కావలసిన మానసిక శక్తిని సాధించగలిగేంత వరకు దానిని స్వీకరించడానికి సంసిద్ధత వ్యక్తం చేయండి. 17. మిమ్మల్ని మీరు తిరస్కరించుకోకండి. జ్ఞాపక శక్తి బలంగా లేదన్న కారణంతో మిమ్మల్ని మీరు హేళన పరచుకోకండి. అందువల్ల మీ మనోశక్తికి మీరే ఆటంకం కలిగించుకున్న వాళ్ళు అవుతారు. 18. మీ సమస్యలను యథాతథంగా అంగీకరించండి. వాటిని పరిష్కరించే దిశగా మీరు మరింత ఫలితాత్మకమైన విధులను నిర్వర్తించండి. వాటిని కొనసాగించే సామర్థ్యం అలవాటు అయ్యేదాకా వాటిని సహించండి. ఆ తర్వాత మీ సమస్యలు వాటంతటవి దూది పింజల్లా ఎగిరిపోతాయి. సో మై డియర్ వియర్స్, నేను చెప్పిన ఈ సూత్రాలన్నింటినీ పాటిస్తే మీ ఎవ్వరిలోనూ కూడా జ్ఞాపక శక్తి సమస్యలే తలెత్తు. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, స్టేజ్ హిప్నటిస్ట్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్. మై కాంటాక్ట్ నెంబర్ 9390004031. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింపుల్ పైన ఒకటే మర్చిపోకండి. అలా చేయటం మూలంగా నేను చేసే సరికొత్త వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి వెంటనే మీరు చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. నేను చేసే ఈ జ్ఞాన యజ్ఞంలో, మనోయజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావడానికి చక్కటి అవకాశం ఏర్పడుతుంది.